సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా నాతో అందరూ అలాగే ఉంటారమ్మా, ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు నేను పడతాను, అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చుని కామెడీ చెప్పించుకుంటారు, సినిమాల మీద జోకులు చెప్తుమ్మంటే వాళ్ళు చెప్పించుకుంటారు, అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగా, లేత కాంట్రవర్సీ అయితే ఎప్పుడు పంపించేవారు. ఏదో ఒకరి గురించి అంటానికి ఏముంది అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్, అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏది అర్హత? ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా, మీరు 10-25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుకురలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా, ఒకటి వస్తుందని ఎవరనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మళ్ళీ లేవు. అవును, అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి, తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి, తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటాయి అలా ఉంటుంది స్టడీగా, కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు, ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక, అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు. పెద్ద యాంగ్స్టర్స్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాయి అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది, కళ్ళ నీళ్ళు వచ్చేసింది నాకు, అదొక అదృష్టం కదా. అవును అవును అవును, ఆ రోజుల్లో అదేది, తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి, ఒక్కొక్కటి ఒక రకం, ఒక అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పనా నేను? చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు, వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే నీకు ఒరిజినల్గా వస్తా ఉండాలి. కోరజనాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దిగే అన్ని ఫోటోలు, ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును చాలా సార్, ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ, ఇది దీనికి ఒక చక్క చెప్తాను నీకు, పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉండేది కుదరదు, ఆవగిందంత అదృష్టం కూడా ఉండదు. అది అవునవును, ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోరచురాదురాన్ని. అద్భుతం, మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాట్లేదంటారు, ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా, ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా, సూర్యుడు తొరుపునే ఉదయిస్తాడు, పడవంటే తొలిస్తున్నాడు, పాఠ్యం ఇదే తదియే వాడుతున్నాం, చేస్తాం వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు అటు ఇటు వస్తుంది, అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అవును, అన్నీ ఉన్నాయి, అవేం మారలా, మరి ఇంకా కాలం మారిందంటారు ఏంటి, మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదటి 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బాటంలో ఇంత లూజ్ ఉండేది ప్యాంటు, అది వేసుకుని రోడ్డు మీద నడుస్తుంది దుమ్ము నడిచేది, అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడు దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అనే పిచ్చిదనం మన చిందనం కదా. అవును, ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది, చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును చింపుకుంటున్నారు, కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది,
అది జనరేషన్ మార్పు అంటారు అన్నిటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా, మీకు వీలు పడిందా? ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఇంకొకటి గారు ఈ మధ్యన రావట్లేదు, ఏమిటి మీరు లేరు సినిమాలు అది ఇది అని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు భయం, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అది. అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని కోరు, దాని తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికీ బాగుంది. కాదండి అంట్లా ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా, మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివాసీటి వెళ్ళటం, రామలింగ గారు, వంగరసుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టణం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా అంది మళ్ళా ఇటు రావడం, కర్రలు వాటంతా నచ్చెళ్తాం, చెప్పులు నచ్చెళ్తాం, ఆ షాట్ తీయమనండి. ఇప్పుడు తినరా? తీస్తారు కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంటే ఉండే టెక్నిక్ కానీ చూపించారు కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న, ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, అందుకే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు ఎవరి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం, ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గీన్సులు అన్ని హీరోలు అయ్యా డామినేషన్, మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటకు వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఎపి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఉన్నాయేమిటి? ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కనిపెట్టి. ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలు అన్నీ చూసావు కదా, ఏ సినిమాల్లో అన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏం చెప్పు, మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది. అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలో అన్నా లేదు కదా, మర్యాదనే మంచి పోయాడని ఒక డైలాగ్లో చెప్పడం అంతే తేడా. పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే, డిక్షనరీ ఈజ్ డిక్షనరీ.